मेजारिटी के राज्याधिकारं कार्यक्रमानिकि तिरिगि स्वागतं भूपाल गारु मीतो मात्लाडडानिकि ईस्ट गोदावरी नुंचि प्रसाद गारु लाइन लो उन्नारु प्रसाद गारु सर नमस्ते सर भूपाल गारु नमस्ते अंडि चेप्पंडि सर नमस्ते सर भूपाल गारु मात्लाडंडि सर इप्पुडु विकलांगुलकु चेप्पारु कदा सर ओके విక్రాంగులకి అదే ఇప్పుడు అన్ని చోట్ల కేటాయిస్తున్నారు కదా మీరు రాజకీయ పరంగా విక్రాంగులకి ఎందుకు సీట్లు ఇవ్వడం లేదండి ఓకే తర్వాత అదే ఇప్పుడు ప్రతి నిజంగా కొంత అవగాహన ఉన్నటువంటి విక్రాంగులు కూడా రాజకీయ పరంగా కనీసం వార్డు మెంబర్ నుంచి అయినా సరే ఒక కొన్ని సీట్లు అంటే ఇస్తే వాళ్ళు అభివృద్ధి చెందుతారు సరే సార్ ఓకే అలాగే ఇప్పుడు దళిత మహిళలు ఉన్నారు దళిత మహిళల్లో సర్పంచులు చేస్తున్నారండి ఈ సర్పంచులు చేస్తూ వాళ్ళే చేస్తూ వాళ్ళే అధికారం వెళ్తూ ఉన్నారండి నేటికి కూడా వాళ్ళ వీళ్ళతో 436 మీద సంతకాలు పెట్టించేసుకుని ఎంతో మందిని ఈ నిరక్షరాస్యులు మోసం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది సార్ ఇప్పుడు వాటిని ఏ విధంగా ఖండించాలి వాళ్ళని ఏ విధంగా చైతన్యం తీసుకురావాలన్న దాని మీద మీ స్పందన ఏంటన్నది కొంచెం వివరం ఓకే థ్యాంక్ యూ ప్రసాద్ గారు మంచి ప్రశ్న అడిగారు అలాగే సూర్యాపేట నుంచి లలిత లైన్ లో ఉన్నారు లలిత గారు అవునండి చెప్పండి చెప్పమంటారా మాట్లాడండి కాదండి ఇప్పుడు మీరు ఏ దేని గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు నేను టీవీ 1 పెట్టంగానే మీ ఇది వచ్చింది టాస్ చెప్పండి దాంట్లో నాకు ఏమనిపించింది అంటేనండి ఇప్పుడు ఈ అగ్రగణ్య అగ్ర ఇది అని తర్వాత దళిత వర్గాలు అని మీరు మీరే విజయిస్తున్నారేమో అనిపిస్తుంది నాకు ఓకే ఓకే ఎందుకంటే ఇప్పుడు ఏ ఆఫీస్ కు వెళ్ళండి ఎక్కడ వెళ్ళండి నాకు తెలిసినంత నేను సీరియస్ చూడండి ఎంతో మంది ఈ బడుగు వర్గాలు అన్న వాళ్ళు చాలా మంచి పొజిషన్స్ లో ఉన్నారు చెప్పండి మాట్లాడండి వాళ్ళ డ్యూటీ ఏమిటి అంటే వాళ్ళ వాళ్ళని వాళ్ళు పైకి తీసుకురావాలి ఇప్పుడు రిజర్వేషన్స్ ఇచ్చి అన్ని అన్ని చేసినా ఇంకా మేము బడుగు వర్గాలు అనడం ఎందుకండి అంటే మనల్ని మనం కించపరుచుకున్నట్టు అనిపిస్తున్నాం ఓకే అలా కాకుండా మనం కూడా అందరితో సమానమే మనం కూడా చదువుదాం మనం కూడా తెచ్చుకుందాం అన్న ఇది ఉంటే ఇప్పుడు వేరే వాళ్ళకి వీళ్ళని అడగదొక్కాలి అన్న ఆలోచన కూడా రాదండి ఓకే అవునా కదా అవును చెప్పండి ఇప్పుడు మనము మన మనం బాగా చదివాము మనకి ఎందుకు ఇవ్వరండి సీటు ఇప్పుడు రిజర్వేషన్స్ నాకు తెలిసిన ఒక బ్రాహ్మణ అబ్బాయికి 700 ర్యాంకులో వస్తే అబ్బాయికి సీట్ రాలేదండి ఏమండి అదే ఎస్సీ అబ్బాయికి 35,000 ర్యాంక్ వస్తే అబ్బాయికి సీట్ వచ్చింది ఓకే ఇప్పుడు అటువంటిప్పుడు మనం మనమే వాళ్ళని ఇచ్చేస్తున్నాం కదండి ఓకే థ్యాంక్ యూ లలిత గారు మీరు కాల్ చేసినందుకు మీ అభిప్రాయం నాతో షేర్ చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నానండి మీరు చెప్పినట్లుగా ఏదైతే షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తరగతులు లేకపోతే దళిత బహుజనులలో చాలామంది అభివృద్ధి సాధించిన వాళ్ళు ఉన్నారు రిజర్వేషన్ ఫలాలతో ఒక స్థాయికి ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారండి కానీ వాళ్ళు తమ జాతికి సంబంధించిన వాళ్ళని పట్టించుకోవట్లేదు మేము చర్చ కార్యక్రమం కూడా దాని గురించే పెట్టాము ఎవరైతే అంబేద్కర్ గారు చెప్పారో పే బ్యాక్ టు సొసైటీ అని ఏదైతే మనం ఏ సమాజం నుంచి మనం ఎదిగామో ఏదైతే మనము రిజర్వేషన్తో ఈ స్థాయికి ఎదిగామో వాళ్ళ కోసం పట్టించుకోకుండా ఉన్న అధికారులను నిలదీసే కార్యక్రమం అండి ఇది కూడా వాళ్ళలో ఒక చైతన్యం తీసుకురావాలని వాళ్ళ కింద ఉన్న తరగతుల్లో కూడా ఈ రాజకీయ చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నమే చేస్తున్నామండి లలిత గారు మీరు ఇంకొక ప్రశ్న అడిగారు బాగా చదువు అనేది చాలా అవసరం అన్నారు నిజంగా మీరు చెప్పినట్టుగా చదువు అందరికీ అందడం లేదండి చదువు అనేది ఒక కార్పొరేట్ స్థాయికి చేరిపోయింది చదువుని డబ్బుతో కొనుక్కోలేని దళిత బహుజనులు అరకొర వసతులున్న పాఠశాలలో చదువుతున్నారు వాళ్ళకి ఇంకా అంత వాళ్ళతో పోటీ పడేంత స్థాయి ఉంటుందని నేను అనుకోనండి ఎనీవే మీరు కాల్ చేసినందుకు ధన్యవాదాలు అండి మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు మీకు మరోసారి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నానండి మీరు చెప్పండి భూపాల్ గారు మనము ఈ అట్రాసిటీ గురించి మాట్లాడదాం ఎందుకంటే మీరు అడ్వకేట్గా ఉన్నారు హైకోర్టులో చాలా కేసులు మీరు డీల్ చేసి ఉంటారు ఈ అట్రాసిటీ కేసు అసలు ఎందుకు పెట్టారు అంటే మాకు చాలామంది కాలర్స్ ఫోన్ చేస్తుంటారు మీరు దీని అట్రాసిటీ కేసుని మిస్యూజ్ చేస్తున్నారు చాలామంది అంటే అన్న అనకపోయినా కానీ ఇది ఒక వాడుకుంటున్నారు అనే ఒకటి ఉంది దాని మీద మీరు ఏదైనా క్లారిఫికేషన్ ఇవ్వగలుగుతారు అంటే ఇప్పుడు అట్రాసిటీసు అంటే అత్యాచారాలు దళిత బహుజనుల మీద జరుగుతున్నటువంటి దాడులు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీని చూసినట్టయితే వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడులు అత్యాచారాలు ఏవైతున్నాయో అవి నిరంతరంగా అంటే ఒకవైపేమో అవి వైఫల్యం అవుతుంది యాక్టు అది ఇంప్లిమెంట్ చేయడం లేదని ఏదైతే అంటున్నారో అది ఒకవైపు అయితే ఎవ్రీ అంటే నువ్వు ఒక గంటకు ఒక రేప్ జరుగుతుంది తర్వాత 5 నిమిషాలకు ఒక కులం పేరు మీద తిట్టడం జరుగుతుంది తర్వాత ఒక రోజుకు అంటే దాదాపు ఒక 3-4 గంటల యావరేజ్ ప్రకారం ఒక దళితుని హత్య చేయడం జరుగుతుంది అంటే గంటకు రేపు జరుగుతున్నటువంటి మహిళలు ఈ భారతదేశంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో దళితులు ఉంటే ఇది చట్టం వైఫల్యం అవుతుందంటే చాలా అది ఆలోచించవలసినటువంటి అంశం వైఫల్యం అవుతుంది అననీకి ప్రధానమైనటువంటి కారణం ఎక్కడుందంటే నేను దాదాపు ఒక 7 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఏదైతుందో దాని ఇంప్లిమెంటేషన్గా
పనిచేస్తున్నటువంటి ఒక సంస్థలో పనిచేసినటువంటి ఒక న్యాయవాదిగా మరి నేను అనుభవించి నేను ఫాలోఅప్ చేసింది నేను చూసిన కేసులలో నేను గమనించింది ఏంటంటే ఎక్కడైతే మీరు 1% అని అంటున్నారో ఆ 1% లేదా 2% మీరు చెప్పినటువంటి వైఫల్యం చెందింది అంటున్నారో అవన్నీ పూర్తిగా కూడా ఆ గ్రామాలలో ఆ మండలాలలో అక్కడ పెట్టినటువంటి అగ్రవర్ణాల వాళ్ళు దగ్గర పనిచేస్తున్నటువంటి జీతగాళ్ళను దళితులను వాడుకొని తప్పుడు కేసు పెట్టించి అంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనాన్ని కాపాడుకోనికే వాళ్ళ అగ్రవర్ణాల మధ్యలో ఉన్నటువంటి ఈ రాజకీయ వైరుధ్యాలను వాటిని వాళ్ళు సాధించుకోనికే దళితులను పావుల్లాగా వాడుకొని కులం పేరు పెట్టి తిట్టిన్ని కేసులు అంటే చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది. yes ఎక్కడన్నా ఎక్కడైనా కూడా ఈ కేసులన్నీ వీగిపోతున్నాయని అంటే 100కి 100% కులం పేరు పెట్టి తిట్టినటువంటి కేసులన్నీ వీగిపోతున్నాయి. ఎందుకు వీగిపోతున్నాయి అంటే ఆ కేసులు అవి ఎస్సీల మీద నిజంగా దాడి నిజంగా కొట్టి నిజంగా చేసినవాడైతే అవుట్ రైట్గా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. కానీ ఎక్కడైతే ఎందుకంటే దళిత బహుజనులు ఇవాళ అధికారాలు లేకుండా ఆర్థికంగా చితికిపోయినటువంటి పరిస్థితి, రాజకీయంగా వాళ్ళకు వనరులు అందినటువంటి పరిస్థితి, ఇవాళ పాలేరులుగా జీతగాళ్ళు ఉన్నటువంటి కొంతమంది దళితుల్ని వీళ్ళు పావులకు వాడుకొని పెట్టినటువంటి కేసులలో అవి నిర్వీర్యమైంది. మీతో మాట్లాడడానికి ఒంగోలు నుంచి బాలచందర్ లైన్ లో ఉన్నారు. బాలచందర్ గారు నమస్తే అండి. బాలచందర్ గారు చెప్పండి. చెప్పండి. మీ టీవీ వాళ్ళని తగ్గించి మాట్లాడండి డైరెక్ట్. చెప్పండి సార్. సార్తో మాట్లాడాలి. మాట్లాడండి సార్. ఇప్పుడు దళితులు దళితులు అని చెప్పేసారు టీవీలో. ఈ దళితుల పేరు చెప్పుకొని రాజకీయ నాయకులు అద్దె పొందుతున్నారు. ముందు మీరు ఇప్పుడు ఇంతకుముందు అట్రాసిటీ కేసు అన్నారు. అట్రాసిటీ కేసు చెప్పుకోవటానికే పేరు కానీ చేయడానికి ఏమీ లేకపోతుంది. మహానుభావుడు అంబేద్కర్ ఆయన చేసిన సేవలని మీలాంటి మా మహానుభావుల వలన బయటకు వస్తే మాలాంటి వెనకబడ్డవాడు ముందుకు వస్తారు సార్. ఈరోజు అగ్రవర్ణాలు వెళ్తున్నారా? దేశం కానీ రాష్ట్రం కానీ ప్రతి ఒక్క నియోజకవర్గం కానీ మినిమం మాలాంటి పంచాయతీలో కూడా లేదు గ్రామ సర్పంచ్ కాడక నుంచి ఆ పైకులాలు పైకులాలు పైకులాలే కానీ ఎవడన్నా మాలోడు మాది కూడా ఇతర కులాల పేరు నుంచుంటే నుంచోవటం అంతే చేయలేదు తప్ప మినిమం వాళ్ళ పక్క మంచం పక్క నుంచున్నాడు అది వాసన ఇప్పటికీ బాగా ఆ వాసన. మేమేం కావాలి ఇప్పుడు? ఓటు నుంచోవడానికి ఓటు వేయడానికి. ఇప్పుడు వస్తున్నారు ఎవరు? మాల మహారాణి పేరు పెట్టుకుంటున్నారు. వాళ్ళు 4 రోజులు రాజకీయ నాయకు పక్కన తిరుగుతున్నారు. మళ్ళీ వాళ్ళు వాళ్ళ అభివృద్ధి పొంది రాజకీయ పై పైకిలు పోతున్నారు. ఈ మాల మాది కానీ వర్ణము ఈ వాసన పోవాలంటే మీరు ముందు రావాలి. మాయావతి లాంటి వాళ్ళు కాంచీరాణి మహానుభావులు పుట్టినవసరం లేదు రావు. ఈ రాష్ట్రం రావసం అవసరం లేదు. మీలాంటి వాళ్ళు చిన్న చిన్నగా వస్తే మా లాంటి వాళ్ళు మీ వెనక ఎప్పుడు ఉంటాం మేము. ఓకే ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాలచంద్ర గారు మీరు కాల్ చేసినందుకు. మీ ఆవేదన మాకు అర్థమైందండి. మీలో ఉన్న ఈ ఏదైతే మీ ఆవేదన ఉందో దీన్ని మేము అర్థం చేసుకుంటున్నాము. కానీ మీరు ఏదైతే మేము మెజారిటీ ప్రజలకే రాజ్యాధికారం అనే ఏదైతే లక్ష్యంతో పనిచేస్తున్నామో మీరు కూడా దీని మీద చైతన్యం నలుగురికి పంచండి. గ్రామీణ స్థాయిలో ఉన్నట్టున్నారు మీరు. గ్రామీణ స్థాయిలో ఉంటే ఆ ఓటు ఆ ప్రజలకు తెలియజేయండి. అంటే మనం ఓటు వేయడం ఎంత ప్రధానమో ఎంత ముఖ్యమో ఎంత సరైన అభ్యర్థికి వేస్తే ఎంత మంచిదో అదే ఓటు విలువను అమ్ముకుంటే ఏం పరివేశనాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అవన్నీ తెలియజేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నానండి. మనం డిస్కషన్లోకి వస్తున్నాం సార్. ఏదైతే మనం ఇది ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడుతున్నాం. అది నేను మిమ్మల్ని కూడా అడుగుతాను. ఏదంటే మీరు చాలామందిని కలిసి ఉంటారు మీ మీ ఈ ఈ ప్రొఫెషన్లో. అయితే మనం ఒక ఎప్పుడో ఇక్కడికి వచ్చిన ప్రతి గెస్ట్ మాట్లాడుతున్నాం మనం ఐక్యం అవ్వాలి మనం ఐక్యం అవ్వాలి అని. ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కలిస్తేనే మెజార్టీ ప్రజలు, మెజార్టీ ప్రజలకే రాజ్యాధికారం. మరి ఈ మెజార్టీ ప్రజల్లో బీసీ అంటే ఎస్సీకి పడదు, ఎస్సీ అంటే ఎస్టీకి పడదు, ఎస్టీ ఎస్సీ ఎస్టీ బీసీలు అసలు మైనార్టీలు దగ్గరికే రాని. మరి అలాంటిది మైనార్టీలో మనం ముస్లిమ్స్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ముస్లిమ్స్లో ముస్లిం సోదరుల్లో చాలా రాజకీయ చైతన్యం ఉంది. అంటే వాళ్ళు ఒకరికి ఓటు వేయాలని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకే ఓటేస్తారు. అదేవిధంగా వాళ్ళ ఓటింగ్ శాతం కూడా చాలా ఎక్కువ. ఇప్పుడు 100 ఓట్లు ఉంటే ఖచ్చితంగా 90% ఓట్లు వాళ్ళకి పోలేతాయి. ఇప్పుడు అలాంటి ముస్లిమ్స్ని ఎందుకు కలుపుకోవట్లేదు ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ బీసీస్ కానీ? అంటే ఇది ఈ ముస్లిం కమ్యూనిటీ ఏదైతే ఉందో మైనారిటీ కమ్యూనిటీకి మనం ప్రధానంగా చెప్పుకుంటున్నటువంటి కమ్యూనిటీ అంటే దళిత బహుజనులకు ముస్లింలకు చాలా కొద్ది దగ్గరి సంబంధాలు ఉన్నటువంటి చరిత్ర చెప్తుంది మనకు. చెప్పండి. అంటే ఆ చరిత్రలో మనకు చెప్తున్నది ఏంటంటే ముఖ్యంగా ఈ మనుధర్మశాస్త్రము బలపడుతున్నటువంటి బ్రాహ్మణిజం ఆధిపత్యం చేసుకుంటూ ఆర్యులుగా వచ్చినటువంటి వాళ్ళు మన మీద ఆధిపత్యం చేసి ద్రావిడిగా మూలవాసులైనటువంటి వాళ్ళని ఈ దేశవాసులు అందరూ కూడా విచ్ఛిన్నం చేసినటువంటి క్రమంలో మళ్ళీ చాలా స్లోగా అంటే ఈ ముస్లింకి సంబంధించినటువంటి ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా భారతదేశాన్ని కూడా చాలా స్లోగా అంటే వీళ్ళ ఈ ఆర్యులుగా చెప్తున్నటువంటి 15% ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎవరైతున్నారో వాళ్ళ ఆధిపత్యము తగ్గిపోయి
వాళ్ళ ఆధిపత్యం తగ్గిన తర్వాత ఆ వచ్చినటువంటి క్రమంలో ఎవరైతే ముస్లింలు ఈ దేశాన్ని ఏలినరో ఈ దేశాన్ని ఏలినటువంటి ముస్లింలు ప్రధానంగా 1200 క్రీస్తుకు పూర్వం 1200 నుంచి 1800 మధ్యలో జరిగినటువంటి చరిత్రను ఒకసారి మనం చూసినట్లయితే ప్రధానంగా ఆ ముస్లింస్ అంతా కూడా మన భారతదేశంపై దండెత్తి రావడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఈ దళితులు ఎవరైతే ఉన్నారో అంటే శూద్రులు చెప్తున్నటువంటి వాళ్ళు అతిశూద్రులు ఉన్నారో వాళ్ళు ఎక్కడ కూడా ఈ ప్రభుత్వాన్ని కాపాడాలి అనేటటువంటి ఒక ఫోర్సులు ఎక్కడ కూడా వీళ్ళకి అవకాశాలు రాలే. అందుకనే మరి మొదట్లో బ్రాహ్మణులు వాళ్ళు పూజలు చేయాలన్నా వాళ్ళు చదువుకోవాలన్నా లేదా ఈ దేశాన్ని పూర్తిగా వాళ్ళ స్వాతంత్రంగా అనుభవించాలన్నా అన్ని హక్కులు వాళ్ళకు అనుకూలంగా రాసుకొని వాళ్ళ ఒక మనధర్మ శాస్త్రంలో చేస్తూ ఉన్నారు. మరి ఎవరైతే ఈ క్షత్రియులు అనేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ శక్తి ముస్లింలను తట్టుగా అది ఎదురుపడి పోరాడాలనేటటువంటి శక్తి సరిపోకపోవడం వల్ల మరి ముస్లిం రాజులు మన భారతదేశంపై దండెత్తి రావడం జరిగింది. ఆ క్రమంలో మరి ముస్లిం రాజులు ఎప్పుడైతే భారతదేశానికి దండెత్తుకొని వచ్చి మనల్ని పాలించడం మొదలుపెట్టిందో అప్పుడు ఈ శూద్రులు అతిశూద్రులు అనేటువంటి వాళ్ళను వాళ్ళ మతంలో కలుపుకోవడం జరిగింది. వాళ్ళని గౌరవించడం జరిగింది. తర్వాత వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఏ చిన్న పండుగ వచ్చినా అలైబలై తీసుకునే సంస్కృతి అప్పటి నుంచి ఉంది. సో ఇట్లా ఈ ముస్లింలకు శూద్రులు అతిశూద్రులు అనేటటువంటి వాళ్ళకు ఒక దగ్గరి ఒక భావన ఉండడము ఓ ప్రేమించే తత్వము ఒక ఎప్పుడంటే దాదాపు అనేది అది 1200 నుండి 1800 మధ్యలో ఉన్నటువంటి చరిత్ర అది. అప్పుడే ఈ ముస్లింలకు మరి శూద్రులు అతిశూద్రులుగా చెప్పబడుతున్నటువంటి వాళ్లకు ఒక బలమైనటువంటి సంబంధం ఉంది. అది ఈ రోజు కూడా కొనసాగుతుంది. అంటే ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే భారతదేశంలో మరి ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో పాకిస్తాన్గా విడిపోతున్నప్పుడు అది చాలా చాకచక్యంగా ఈ బ్రాహ్మణిజంలో బలమైనటువంటి శక్తులు ఎవరైతున్నారో వాళ్ళు మరి ఏదైతే పాకిస్తాన్ ప్రాంతంగా ఉందో దాన్ని ఎక్కువ మా మెజారిటీ ఉన్నటువంటి ముస్లింకు ఒక సపరేట్ దేశం ఇస్తే అసలు మమ్మల్ని అడగరు. 1% ఉన్నటువంటి ముస్లింలే ఇవాళ మరి మన దగ్గర భారతదేశంలో ఉన్నారు. వాళ్ళ స్వాతంత్రము రావడము వాళ్ళు విడిపోయి ఇంకొక దేశంగా ఏర్పాటు కావడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ముస్లింస్ ఎవరైతున్నారో ఈరోజు కూడా చాలామంది శూద్రులు అతిశూద్రులు చాలామంది అంటే బిఫోర్ స్వాతంత్రం కంటే ముందే కలిసిపోయినప్పటికీ కూడా జనాభా ప్రాతిపాదన వాళ్ళు విడిపోయి పాకిస్తాన్గా పోయినరు. మళ్ళీ ఇక్కడ ఉండేటటువంటి శూద్రులు అతిశూద్రులు మరి మైనారిటీలో కలిసిపోయి వాళ్ళు ఇవాళ మరి హిందుత్వంలో ఉండేటటువంటి ఈ నీచమైనటువంటి సంస్కృతి ఈ అణగదొక్కుతున్నటువంటి సంస్కృతి మనిషిని మనిషిగా గుర్తించలేనటువంటి సంస్కృతి ఏదైతే ఉందో అది నాకు తెలిసి అది ముస్లింలో లేదు కనుక మెజారిటీగా ఆ రోజు మరి ఈరోజు మారుతురా అంటే నేను చెప్పలేను కానీ ప్రధానంగా 190% మంది ఈ దేశంలో ఉండేటువంటి ముస్లింస్ ఉన్నారంటే శూద్రులు అతిశూద్రులుగా అక్కడ ఉండేటువంటి స్వేచ్ఛ వల్ల వాళ్ళు మారిపోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ముస్లిం రాజులు కూడా ఈ భారతదేశానికి ఎప్పుడైతే డబ్బు అవసరమో ఎప్పుడైతే వాళ్ళకు ధాన్యం కావాలో డబ్బు కావాలో అప్పుడే మన దేశం మీదకి దండెత్తారు. మీతో మాట్లాడడానికి కడప నుంచి విశ్వనాథ్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. విశ్వనాథ్ రెడ్డి గారు హలో సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్ చెప్పండి. సార్ ఏం లేదు, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని సార్. చెప్పండి. నేను ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు ఒక దాని గురించి ధర్నా చేస్తున్నారు సార్. అదే సమయంలో నా వల్ల ఇంకొకటి నా డ్యూటీ చేయాల్సి వచ్చింది. వాళ్ళ మీద కోపంతో నా మీద ఒక ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినారు. నేను తప్పనిసరి లేకపోతే వాళ్ళు ప్రొవోక్ చేసి వేరే వాళ్ళు ప్రకటించినారు. నేను అందరి విషయాలలో జరగదని నేను చెప్పాను ఇది. కానీ ఇలా పెట్టిన ఇలా మాదిరిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ ఇట్లా పెట్టడం వల్ల ఇప్పుడు మాకు వాళ్లకు దూరం పెరిగిపోతుందే తప్ప అంటే మాకు ఎట్లా వస్తుందంటే మరి వీళ్ళు అనవసరంగా మనకు పెట్టినారు, వీళ్ళు వస్తే ఇంకా మనకు ఇంకా తలనొప్పి అవుతుందనే భావన రావడంలో అది తప్పేముందంటారు చెప్పండి. ఓకే థ్యాంక్ యూ విష్ణు చెప్పండి సార్. అంటే ముఖ్యంగా అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఏదైతే ఈ దళితులు రాజ్యాధికారంకు రావాలన్నా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఇవన్నిటి కూడా తగ్గాలన్నా లేదా వీటిని ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఏజెన్సీలు ఒక పకడ్బందీగా పనిచేయాలన్నా మరి దళితులు ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు ఈ చట్టము ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉందో ఇందాక చాలామంది అంటే వాళ్ళు యాక్ట్ నిర్వీర్యం అయిపోతుంది తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్తా ఉన్నారు. కానీ నేను ఒకటే అడుగుతున్నా ఏంటంటే ఇవాళ ఎక్కడైనా ఏ దేశం కానీ ఏ మానవత్వం ఉన్నటువంటి మనిషి కానీ నా మీద రేపు జరిగింది అని డైరెక్ట్ పోలీస్ స్టేషన్ పోయి చెప్పేటటువంటి పరిస్థితిలో ఎవరైనా ఉన్నారా? లేరు.
అంటే ముఖ్యంగా నేనేమంటానంటే నా కూతురు మీద రేప్ జరిగిందని అంటే ఇవాళ చాలా వేగంగా పోలీస్ స్టేషన్లలో కూడా ఏంద్రా రేప జరిగిందా అయితే రేపు రా చూద్దాం లేకపోతే మీ సర్పంచ్ని మట్టుకరా చూద్దాం అనేటటువంటి పరిస్థితి అంటే ఒకవైపేమో చివరిగా చెప్పండి అసలు మనం మాట్లాడే మెజారిటీ ప్రజలకి రాజ్యాధికారం వస్తుందా 100కి 100% రాజ్యాధికారం వస్తుంది దానికి నిదర్శనం మన పక్కనే ఉన్నటువంటి యూపీ మరి బైంజీ మాయవతి గారు మరి అక్కడ ఉండేటటువంటి ఎన్నో పోరాటాలు చేసి సాధించుకొని మరి వాళ్ళ ఏకతాటి మీదకి రావడం జరిగింది దాన్నే స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ ఒకటి ప్రధానమైనటువంటిది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మరి ఎక్కువగా ఉద్యమాలు ఉండి ఎక్కువ అంటే మనం చెప్పుకోలేనటువంటి ఉద్యమాలు ప్రతిదాని కూడా చైతన్యవంతులై ఉద్యమాలు చేస్తున్నటువంటి క్రమం ఇక్కడ కూడా ఉంది మరి ఆ ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు దళిత బహుజనులే మరి ముందున్నారు ఆ ప్రతి ఉద్యమంలో ఓకే 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 భూపాల్ గారు మా స్టూడియోకి వచ్చినందుకు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నానండి ఇది ఈనాటి మెజార్టీకే రాజ్యాధికారం కార్యక్రమం రేపు జరిగే కార్యక్రమంలో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీవీ1